హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా మనం గమకాల్ లెసన్ 4 నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం 3 టైప్స్ నేర్చుకున్నాం. అయితే కొంతమంది ఇంకా స్లోగా చేస్తే బాగుంటుందని చెప్పేసి సలహా అడిగారు. ఓకే ఫ్రెండ్స్, చాలా మంచిది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, లర్నర్స్ గమకాలు ప్లే చేయటానికి ట్రై చేస్తే మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఇది కొంచెం మీరు సాంగ్స్ అండ్ ఇంటర్లోడింగ్స్ ఇవన్నీ కూడా ప్లే చేయగలిగి ఒక రేంజ్కి వచ్చినప్పుడు మీరు ట్రై చేసుకుంటే మీకు ఈ లెసన్ చాలా ఈజీగా ఉంటుంది. లర్నర్స్లో ఉండి అంటే మీ ఫింగర్స్ ఆడ్గా ఉంటే గమకాలు ప్లే చేయడానికి చాలా కష్టం ఉంటుంది, మీరు అది గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం 4th లెసన్ గమకాల లెసన్ 4th నేర్చుకోబోతున్నాం. మనం అంతకుముందు తోడి రాగంలో చేసాం, సి మైనర్ తోడి రాగంలో చేసాం. కొంతమంది సి షార్ప్ ఎందుకు వచ్చింది తోడి మైనర్కి డి వస్తుంది అంటే, మైనర్ అనేది ఈ రూటు రావచ్చు, ఈ రూటు రావచ్చు, ఏ రూట్ అయినా మనకి మెయిన్ ఏంటంటే 1 4 8 వస్తే మైనర్ అనమాట. మన రూట్లో నోట్స్ నోట్ 4 వచ్చింది అనుకో మైనర్, 5 వస్తే మేజర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఏదో గుడ్డిగా ఏదో ఎవరో చెప్పింది ఒకే రూట్ పెట్టేసుకుని ఇంకా అదొకటే మైనర్ అనుకుంటూ మీ పొరపాటు. అది మైనర్ అనేది చాలా స్కేల్స్ ఉంటాయి, బట్ అది డిఫరెంట్గా ఉంటాయి, వేరే వేరే స్కేల్స్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నటభైరి రాగం ఒరిజినల్ మైనరు, తర్వాత తోడి రాగం సి షార్ప్ వచ్చింది. అలానే మైనర్లో వచ్చేసి మనకి కరహర ప్రియ రాగం కూడా మైనర్ అవుతుంది, కీరవాణి రాగం కూడా మైనర్ అవుతుంది. ఓకే, తర్వాత గౌరీ మనోహరి రాగం కూడా మైనర్ అవుతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ రూట్స్ అన్నమాట. ఇవి మీరు ఒకే రూటు పెట్టేసుకుని ఇదే మైనర్ ఎట్లా వచ్చింది ఏంటి అనుకుంటే మీ పొరపాటు. అది ఏంటో స్కేల్ ఏంటో తెలుసుకోండి, రాగాన్ని కూడా మీరు తెలుసుకోండి, రూట్ను మీరు తెలుసుకుని ఆ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం శంకరభరణ రాగలో చేస్తున్నాం. సి రూట్ మనకి బాగా సుపరిచయం కనుక ఈ రూట్లో మీరు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు వేరే వేరే రూట్లో కూడా ట్రై చేసుకుంటా ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేయబోయే లెసన్ ఎలా ఉండేది అంటే, మనం ఫస్ట్ ఇలా చేసాం. ఎలా అంటే జస్ట్ ఇలా మనం తీసుకుని ఇలా చేసాం. ఓకే, అది ఎలా ఉపయోగపడుతుంది కూడా నేను చెప్పాను. ఇప్పుడు మనం చేయబోయే లెసన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది శంకరభరణ రూట్, మనం సా రీ గా మా పా ద నీస, ఇది అందరికీ తెలిసినటువంటి రూటు, అన్ని వైట్ కీస్ వస్తుంది మనకి. సా ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే సి నోట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ సా సీని మనం టచ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, సికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నోట్ని మనం టచ్ చేసి సి మీదకి రావాలి. చూడండి, ఇలా మామూలుగా సా ఇది సి నోటు, మనం ఏం చేస్తాం తెలుసా, ఇలా తీసుకుంటాం అంటే నీని టచ్ చేసి జస్ట్ దీని మీదకి జంప్ అవుతాం, సి మీదకి జంప్ అవుతాం ఇలా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫస్ట్ నీని అలా టచ్ చేసి ఇలా ఫాస్ట్గా తీసుకుంటాం, ఇలా స్లో కాకుండా ఫాస్ట్, అది జస్ట్ 1 టైంలోనే అలా తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా తీసుకుంటాం. ఇవి చాలా మనకి యూజ్ అవుతుంది గమకాల్లో, సితార్ ప్లే చేసినప్పుడు కానీ కొన్ని ఈ గమకాలు చాలా మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ దీంట్లో 2 టైప్స్ చెప్తాం మీకు. ఫస్ట్ ఏంటంటే ఇలా చేయాలి, ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సా ప్లే చేస్తున్నాం, సి ప్లే చేస్తున్నాం. ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నీని సాని, లేదంటే సి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బీని కలిపి ప్లే చేయాలి అలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం డి నోట్ని ప్లే చేయాలంటే రీని ప్లే చేయాలి. అప్పుడు డీని ప్లే చేయాలంటే సి ఫస్ట్ తీసుకుని సీని టచ్ చేసి డి మీదకి వెళ్ళాలి, అంటే సాని టచ్ చేసి రీ మీదకి రావాలి ఇలాగ. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం గాని ప్లే చేయాలి అంటే రీని టచ్ చేసి గా మీదకి రావాలి. ఈని ప్లే చేయాలనుకోండి డీని టచ్ చేసి ఈ మీదకి రావాలి ఇలా. తర్వాత మాని ప్లే చేయాలి, మా ప్లే చేసేటప్పుడు గాని టచ్ చేసి మా మీదకి వెళ్ళాలి. ఎఫ్ ప్లే చేయాలనుకుంటున్నాం అప్పుడు ఈ నోట్ని టచ్ చేసి ఎఫ్లోకి వెళ్ళాలి ఇలా. తర్వాత జీ టచ్ చేయాలంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎఫ్ నోట్ని మనం టచ్ చేసి జీని ప్లే చేస్తాం.
పాన్ ప్లే చేయాలి, మాని టచ్ చేసి ప్లాన్ ప్లే చేస్తాం, పాని ప్లే చేస్తాం. ఓకే, సేమ్ ఇంకంతే సేమ్. దాన్ని ప్లే చేయాలంటే పా టచ్ చేసి దాని, నీని ప్లే చేయాలంటే దాన్ని టచ్ చేసి నీని, పైసాని ప్లే చేయాలంటే నీని ప్లే చేసి ఇలా. ఓకే, ప్రాసెస్ ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అలా ఉంటుంది. అప్పుడు మనం ఫింగరింగ్ చూసుకుని ఏ ఫింగర్స్ అయితే మనకు ఈజీగా ఉంటుందో చూసుకోవాలి. స్లోగా చూసుకోవాలి. ఏ ఫింగర్ కన్ఫర్ట్ ఉంటే ఆ ఫింగర్స్ని మనం తీసుకుని యూజ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, అలా మనం ట్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి సెకండ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇలా తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్నాం కదా, సాన్ ప్లే చేస్తా నీ నుంచి సా మీదకి వచ్చాం, అంటే బి నుంచి సి మీదకి వచ్చాం, డౌన్ ఆక్టివ్లో బి నుంచి సి మీదకి వచ్చాం ఇలా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ టూ టైమ్స్ దీన్ని గమక, ఇది ఇదొక గమక అయితే ఇదొక వేరే దీంట్లో వేరేసిన అనమాట. ఓకే, ఈ ఫింగర్ ఉంది కదా, దీన్ని జస్ట్ మళ్ళీ టూ టైమ్స్ మనం చూడండి ఫ్రెండ్స్, ఇలా బి మించి సి మీదకి వచ్చి ఎం అంటే మనం బీని మళ్ళీ టూ టైమ్ ప్లే చేయాలి అలా. అలా ఇవి ఒక గమకాలు, ఇవన్నీ కూడా మనకు ప్లేయింగ్లో ఇవన్నీ మనం ట్రై చేస్తే మనకి గమకాలు ఎలా ప్లే చేయాలి అనేది సందర్భం బట్టి మనం ఉపయోగించుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫస్ట్ టైం ఇలా జస్ట్ ఇలా షిఫ్ట్ అన్నమాట, ఇలాగా ఫాస్ట్. రెండోది వచ్చేసి ఇలా, మనం చూస్తే స్టార్టింగ్ లెసన్ చేసాం కదా సేమ్ అలా అనిపిస్తుంది, కానీ దానికి ఆపోజిట్ ఇది, మనం అదేం ఇలా చేసాం. ఈ ప్లే చేసి మనం తర్వాత పైన ఉన్నటువంటి నోట్ని మనం ఇట్లా తీసుకున్నాం, కానీ ఇది అలా కాదు, దానికి ఆపోజిట్ ఉంటుంది ఇలా ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ట్రై చేసుకోవాలి. ఈ లెసన్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. మీకు సితార్లో నేను ప్లే చేస్తూ చూపిస్తాను చూడండి, సితార్లో కూడా గమకాలు అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది చూడండి. ఇలా అదే సెకండ్ లెసన్ ఉంది కదా, మీకు లీడ్లో కానీ ఫ్లూట్లో కానీ మీకు ఉపయోగపడుతుంది. అలా మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా చూసి గమనించి అలా అప్లై చేసుకోండి.